విశాఖ జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో చలో ఐటీడీఏ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా పాడేరు ఐటీడీఏను గిరిజనులు ముట్టడించారు. ఇటీవలే గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చేస్తున్న నిరంకుశ పరిస్థితులను బట్టి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుండి ఎస్టీ వాల్మీకి ఎస్టీ భగత గౌడ కులాలు తొలగించడం పట్ల ఆందోళనకు గురైన గిరిజనులు చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విశాఖ గిరిజన ప్రాంతంలో గిరిజన ఉపతగలైన వాల్మీకి భగత గౌడ తొలగించడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తొలగించడం అంటే ఆదివాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. అందుకే మేము అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 4-5 నెలల నుంచి గిరిజనుల ఒక ఆగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గిరిజనుల ఒక సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు ఐటీడీ ముట్టడిలు వస్తే అధికారులు చెప్తున్నారు ఎవరి మీద కేసు పెట్టాలని అడుగుతున్నారు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, A1 ముద్దేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెట్టాలని, A2గా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని పెట్టాలని, A3 A4 A5గా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పంచాయతీ అధికారుల మీద కేసు పెట్టి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది తరచుగా గిరిజనుల పట్ల ఒక నిర్లక్ష్యత ధోరణితో ప్రవర్తిస్తున్నారు, ఇది సరైనది కాదని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే చర్యగాని తీసుకోకపోతే రాబోయే కాలంలో చాలా తీవ్రమైన పోరాటం నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తాం.